बोल सीताराम चंद्र महाराज की। पवन सुत हनुमान की। रामानुज स्वामी जी महाराज की। जय श्रीमनारायण। प्रिय భగవద్బంధువులారా, ఈరోజు నుంచి ఒక 40 దినాలు సుందరకాండ పారాయణని మనం చేసుకోవాలి అని ఆరంభం చేస్తున్నాం. స్వామి శ్రీరామచంద్రుడి సన్నిధిలో ఇటు ఆంజనేయ స్వామికి ఇరువురికి మధ్యలో మనం ఉండి శ్రీరామాయణ సారమైనటువంటి సుందరకాండని మనం పారాయణ చేసుకోబోతున్నాం. రామాయణంలో 7 కాండలు ఉంటాయి. ఒక్కొక్క కాండకి దానికి సంబంధించినటువంటి పేరు ఉంటూ ఉంటుంది. అయోధ్యలో ఉండే రోజుల్లో జరిగిన సన్నివేశాలని అయోధ్యకాండ అంటారు. అడవిలో జరిగిన కార్యక్రమాలని అరణ్యకాండ అంటారు. వానరులతో గడిపినటువంటి కాండని కిష్కింధ కాండ అంటారు. యుద్ధం జరిగిన సన్నివేశాలని చూపించేది యుద్ధకాండ అంటారు. కానీ హనుమంతుడి యొక్క ప్రభావాన్ని చూపించినటువంటి కాండ సముద్రాన్ని 100 యోజనాలని దాటి సీతమ్మని చూసి రావణాసురుడికి హితాన్ని చెప్పి వెనక్కి తిరిగి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ప్రభావాన్ని చెప్పే కాండని హనుమత్ కాండనో లేదా సముద్ర తరణ కాండ అనో అనలేదు. దాన్ని సుందర కాండము అని అన్నారు. ఎందుకు అన్నారు అనే దాని మీద ఎన్నో రకాలైన చర్చలు, ఎన్నో రకాలైన వివరణలు ఎంతోమంది మహానుభావులు ఇచ్చి ఉన్నారు. అందులో సీతమ్మ యొక్క గొప్పతనాన్ని, సీతమ్మ యొక్క సౌందర్యాన్ని రాముడి ద్వారా విన్నటువంటి దాన్ని ఆంజనేయ స్వామి అక్కడ నేరుగా దర్శనం చేయడం చేత సుందరమన్నారు. లేదా సీతమ్మ నువ్వు నిజంగా రామచంద్రుడి దగ్గర నుంచే వచ్చినవాడివైతే ఆ రాముడి ఆ లక్ష్మణస్వామికి ఉండేటటువంటి స్వరూప రూపాలను గురించి చెప్పవాయా నువ్వు అని అడిగితే సరిగ్గా ఒక కొలమానం తీసుకుని కొలిచినట్లుగా ఆయన ముక్కు ఎంత పొడుగు, కళ్ళు ఎంత వెడల్పు, కళ్ళు ఎంత పొడుగు, నుదురెంత, లలాటం ఎంత, ఆయన యొక్క చెవులు ఎంత, ఇలాగా అన్నిటి యొక్క కొలతలని చక్కగా అందంగా వివరించినటువంటి హనుమంతుని యొక్క వివరణ ఉన్నటువంటి కాండం కనుక అది సుందరకాండం అని, రాముడి సౌందర్యాన్ని చెప్పింది కనుక సుందరము అని, లంకా నగరపు సౌందర్యం చెప్పింది కనుక అని, ఇలాగా ఎన్నో రకాలుగా సౌందర్యాన్ని గురించి వివరణ చేసినప్పటికీ మన పూర్వ ఆచార్యులు, పెద్దలు, మహానుభావులైనటువంటి మార్గదర్శకులైన మన ఆచార్యులు మనకు అందించినటువంటి విశేషం ఏమిటి అనంటే, ఈ జీవితంలోకి మనం వచ్చాం, ఏదో సాధించాలి అని మనం అనుకుంటాం, కానీ దానికి తగ్గట్టుగా మనకి పరిస్థితులు అనుకూలిస్తాయి, ఒక్కొక్కసారి అనుకూలించవు, కష్టాలు వస్తాయి,
దుఃఖాలు వస్తాయి, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిల్లో మనం కొట్టుమిట్టాడుతూ ఉండేటప్పుడు వాటన్నిటినీ తలుచుకుని, అయ్యో దేవుడికి నా మీద దయలేదే అని అనాలనిపిస్తుంది. సాధారణంగా ఎవరికైనా, నేను ఇంత గొప్ప శ్రద్ధ భక్తి కలిగిన వాడినైనా ఏమిటి నాకు కూడా ఇలాంటి పరీక్షలు ఈ కష్టాలు, నేను చేసేది మంచి పనే అయినప్పటికీ ఎందుకు ఈ కష్టాలు, నాకేం స్వార్థం లేకుండా పరుల కోసమే చేస్తున్నా ఎందుకు నాకు కూడా ఈ సమస్యలు, ఇలాగ అనిపిస్తుంది తప్ప వేరే కారణాన్ని మనం ఆలోచించలేం. అలాంటి మనసుకి ఒక మార్గాన్ని చూపించే కాండము ఈ సుందరకాండమని దాని గురించి మనకి వివరించారు. సీతమ్మ రాముడితోటే ఎప్పుడూ ఉంటూ లంకలోకి తాను నిర్బంధంగా చేరవలసిన సన్నివేశం ఏర్పడింది. ఎప్పుడు అడవి తిరిగినా దుఃఖపడినటువంటి రాముడికి ఇక తన జీవితం ఎందుకు అని అనిపించేటట్లుగా తనకి ప్రాణమైనటువంటి సీతమ్మ దూరమై ఆయన విలపించవలసినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. వీరిరువురికి ఒక అనుసంధానాన్ని చేస్తూ మధ్యలో ఆంజనేయ స్వామి ఉండడం వల్ల వారు ఒకరి సమాచారం మరొకరు తెలుసుకోగలిగారు. అంతేకాదు తిరిగి మళ్ళీ సీతమ్మ రామచంద్రుణ్ణి చేరటానికి, రాముడు సీతమ్మని తిరిగి స్వీకరించడానికి తగినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది సామాన్యంగా మనకి కనిపిస్తూ ఉండేటటువంటి రామాయణ కథ. ఇదే మన జీవితం కూడా అని చెప్పారు మన పెద్దవాళ్ళు. మనం ఈ ప్రకృతిలోకి వచ్చి ఈ శరీరంలో పడి ఇలాంటి వాతావరణంలో ఉండి ఈ క్లేశాలు అనుభవిస్తున్నాం అని అంటే అది దయలేని దేవుడి వల్ల జరగలేదా, లేదు వీళ్ళ వల్ల అని మనకి లోకుగా కనిపించేటటువంటి వాళ్ళ వల్ల జరగలేదు, ఇది మన వల్లనే మనం కోరి తెచ్చుకున్నటువంటి స్థితి. సీతమ్మ రాముడితో ఉండేది అది సరి అయినటువంటిది కాదయా, లేడి బంగారంలో ఎప్పుడు ఉండదు, పైగా ఒంటరిగా ఉండదు అని చెప్పినా వినకుండా నిర్బంధంగా రాముణ్ణి వెళ్ళి నాకు అది కావాలి తీసుకురా, అది బతికి తెచ్చినా సరే ప్రాణం తీసి తెచ్చినా సరే నాకు అది కావలసిందే అని పట్టుపట్టడం వల్ల సీత రాముణ్ణి విడి లంక పాలు కావాల్సి వచ్చింది. అలాగే మనం కూడా ఎప్పుడో ఏదో రకంగా చేసుకునేటువంటి తెలివి తక్కువ పనుల వల్ల మనం ఈ ప్రకృతిలో పడ్డాం, ఈ శరీరంలోకి వచ్చాం, కర్మబంధంలో చిక్కుకున్నాం. మనని నిరంతరము భగవంతుడు తలుస్తూనే ఉంటాడు, ఎలా బాగు చేయాలి అని ఆలోచిస్తూ కూడా ఉంటాడు. అయితే ఆయన మన శ్రద్ధని మన అంగీకారాన్ని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. రాముడు ఒక ఆంజనేయ స్వామిని తనే గుర్తించి ఆయనకి తన ముద్రికనిచ్చి లంకకి దక్షిణ దిశగా వెళ్ళి చేరి అక్కడ వెతికి రావాలి, సమాచారం చెప్పాలి అని పంపిస్తే అప్పుడు ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళగలిగాడు, సీతమ్మని చూడగలిగాడు, సీతమ్మకి ధైర్యాన్ని ఇవ్వగలిగాడు. భగవంతుడు అలాంటి ఒక మంచి వాగ్మి, మంచి మాటకారి అయినటువంటి ఒక మహానుభావుని, ఒక ఉత్తమ ఆచార్యుణ్ణి మన దగ్గరికి ఆయనే పంపిస్తాడు. మనం గురువుని గుర్తించి నిర్ణయం చేసుకోలేం,
ఆయన పంపిస్తే ఆ పంపించినటువంటి మహనీయుడి యొక్క వాక్కుల ద్వారా భగవంతుని గురించి మనం తెలుసుకొని ఆ భగవంతుణ్ణి మనకి సర్వరక్షకుడిగా భావించి ఆయన మనకి అందించినటువంటి గుర్తులని మనం స్వీకరించి మనకుండేటటువంటి ఆ నిష్కళంకమైనటువంటి ఒక అవ్యాహతమైన అధీనంలో ఉండేటటువంటి సీతమ్మకి విడుదల కలిగించి ఆ సీతమ్మ యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేసి అప్పుడు భగవంతుడు ఈ ఆత్మ అనేటటువంటి సీతమ్మని స్వీకరిస్తాడు అని మనకి తెలియజెప్పేటటువంటి కాండ ఆంజనేయుని యొక్క ప్రవృత్తి ద్వారా ఆయన వెళ్ళి రాముడి గుర్తుచ్చి సీతమ్మ గుర్తు తెచ్చి ఇద్దరికీ కూడా ధైర్యం చెప్పి ఇద్దరికీ ప్రాణం పోసి వారి ఇరువురు కూడా అవరోధాలన్నీ తొలగించుకుని ఒకరినొకరు చేరగలిగేటట్లుగా చేసిన మహనీయుడు ఆయన. ఆయన యొక్క కార్య సౌందర్యాన్ని మనకి తెలియజేసేటటువంటి కాండం ఇది. ఈ జీవుణ్ణి తరింపచేసేటటువంటి ఒక ఉత్తమ ఆచార్యుడు భగవంతుడు గుర్తులేనటువంటి ఆ శంఖ చక్రాలని మనకి అనుగ్రహించి భగవంతుడి యొక్క వాస్తవమైన దూతను అనే విషయాన్ని స్పష్టపరిచి మనకి ఆ భగవంతుడి యొక్క శ్రీపాద సన్నిధానానికి చేరగలిగే ధైర్యాన్ని తాను ఇచ్చి ఆ తర్వాత అదే పద్ధతిలో మనం ఉన్నట్టయితే తప్పకుండా భగవంతుడు మన దగ్గరికి వచ్చి మనకి ఉండేటటువంటి ఈ లోపల ఉండే కర్మల్ని అన్నిటినీ కూడా ప్రారంధాలని సంచితాలని తొలగించి పూర్తిగా ఏ దోషములు లేనివాళ్ళుగా మనని తీర్చిదిద్ది తద్వారా తన యొక్క సన్నిధానానికి చేర్చుకోవడానికి మనకు ఒక మంచి మార్గాన్ని ఆయన తయారు చేస్తాడు. జీవుడి యొక్క ఉత్తమ గతికి సంబంధించిన అతి సుందరమైన విషయాన్ని తెలియజేసే కాండము కనుక దీన్ని సుందరకాండము అని అంటారు అని మహానుభావులు ఏంటన్న పెద్దలు చెప్తారు. అర్థాత్ జీవితానికి గతిని చూపించే సదాచార్యుడి యొక్క స్వరూపాన్ని ఆయన యొక్క స్వభావాన్ని తెలియచేసేటటువంటి కాండ సుందర కాండ. జీవికి నిజమైనటువంటి సౌందర్యం ఈ ప్రకృతిలోంచి ఈ ప్రకృతి సంబంధించినటువంటి క్లేశాల్లోంచి బయటపడి ఈ కర్మ బంధాలు తొలగి తన స్వరూపాన్ని తాను గుర్తించి తనకి రక్షకుడైన భగవత్ స్వరూపాన్ని గుర్తించి తద్వారా ఆయనకే తనని సమర్పణ చేసుకోగలుగుట ఇది నిజమైనటువంటి ఆత్మకి సౌందర్యము. భౌతికమైనటువంటి సౌందర్యాలని చెప్పితే సౌందర్యం కాదయా, సుందరం కాదు. శాశ్వతమైనటువంటి ఆత్మ సౌందర్యాన్ని తెలియజేసేటటువంటి కాండం ఇది కనుక దీనికి సుందరకాండము అని పేరు అని మన పెద్దవాళ్ళు దీనిని గురించి మనకి వివరించారు. ఏ క్లేశాలున్నా ఏ రకమైనటువంటి చికాకులున్నా ఎలాంటి కష్టాలున్నా సుందరకాండ పారాయణం చేసుకుని తద్వారా వాటిని తొలగించుకోవడం మన పెద్దలు చేస్తుండేటటువంటి ఒక క్రమం. అందుకోసమనే ఇప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో పడి కొట్టుకుంటున్నాం. అవి మనం చేసుకున్నవి కావో అవునో మనకు తెలియదు, కానీ అవి మన చుట్టూ జరుగుతుంటే మధ్యలో మనం ఉన్నాం కనుక తప్పకుండా మనతో ఏదో ఒక లింక్ వాటికి ఉండనే ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్
నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885525 9100885. మనలో ఉండేటటువంటి ఆ క్లేశాలు తొలగాలి. మనలో ఉండేటటువంటి ఆ భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి మనం నిరంతరము కూడా సమర్థులుగా ఉండగలిగేటట్లుగా తీర్చిదిద్ది. చివర ఎప్పుడో ఇది తొలగితే ఆ పాదాల దగ్గరికి మనం చేరగలగాలి. ఇది మనందరం కోరుకుంటాం. ఉన్నంత వరకు మంచిగా ఉండగలగాలి, శాంతముగా ఉండగలగాలి, పదుగురికి ఉపకారం చేయగలిగేటట్లుగా ఉండాలి, 10 మంది చేత తిట్టించుకోకుండా ఉండాలి, 10 మంది చేత ప్రశంసించేట్టుగా ఉండడం అనేది పక్కన పెట్టినా కనీసం వాళ్ళ చేత మనం దూషణలకి గురి కాకుండా ఉండగలగాలి. అది మనం కోరుకుంటాం. ఎప్పుడో ఒకనాడు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు అది వాడి సన్నిధానంలో అక్కడ ఉండడానికి వీలయ్యేట్లుగా మనని అనుగ్రహించాలి. అది ఎంతకంటే ఉత్తమ స్థితిని మనకి ప్రసాదించాలి. దాన్ని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మనకి ఆ రకమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక భవిత, ఒక భవిష్యత్, ఒక జీవితం మనకి కావాలి. ఇదే మనం ప్రధానమైనటువంటి సంకల్పంగా పెట్టుకుని అది వాడి వల్ల లభించాలి. వాని యొక్క కృపని మన మీదకి అందించేటటువంటి ఆచార్యుల ద్వారా లభించాలి. ఆచార్యులని మనం స్వీకరించగలిగేటట్టుగా వారి అనుగ్రహాన్ని మనం పొందడానికి వీలయ్యేటట్లుగా మనకి తద్వారా ఒక శాంతియుతమైనటువంటి జీవితం ఏర్పడగలిగేటట్లుగా మనకి ఈ సుందరకాండ జరపాలి అని ఇది 40 దినాలైనా మనం చేద్దాము అని ప్రతిరోజు దాన్ని ఆరంభించి మనం క్రమంగా దానిని పూర్తి చేసుకోగలుగుతూ ఉండేటట్లుగా ఏ రోజు ఆ రోజు సుందరకాండం పూర్తవ్వాలి. అందులో మనం ఒక్కొక్క రోజు ఎంతెంత పారాయణంలో చేరగలిగితే అంతంత వరకు మనం చేరి ఈ పారాయణని లోకమంతా సుఖించాలి అనే కోరికతో మనం చేయదలుచుకుంటాం. లోకమంతా అంటే అందులో మనం కూడా ఉంటాం కదా. అంచేత మనం సుఖంగా ఉండాలి అని మాత్రమే చేస్తే అది మన వరకే ఆగిపోతుంది. కానీ లోకమంతా బాగుండాలి అని చేస్తే దాంట్లో మనం కూడా సహజంగానే చేరిపోతాం అన్నమాట. ఇప్పుడు మనం ఆ సంకల్పం చేసుకుని అట్లాగా మనందరికీ ఈ గడుస్తూ ఉండేటటువంటి కాలం ప్రశాంతంగా అందరికీ సుఖం కలగలిగేటట్లుగా బయట ఉండేటటువంటి వాతావరణపు అక్లేశాలన్నీ కూడా దూరం కాగలిగేటట్లుగా తీర్చిదిద్దామని, ఆ శక్తి మనకి ప్రసాదించమని మనం హనుమంతుడిని ప్రార్థన చేసుకుంటూ తద్వారా రామచంద్రుడిని ప్రార్థన చేసుకుంటూ మనం ఈ వేళ నుంచి ఈ సుందరకాండ పారాయణని ఆరంభం చేద్దాం. మీ అందరు కూడా ఉత్సాహంగా వచ్చారు పారాయణం చేద్దాము అని. మీ అందరికీ స్వాగతం. రామచంద్రుడి యొక్క సన్నిధానంలో మనం ఈ పారాయణని చేసుకోబోతున్నాం. పారాయణతో పాటు ఇదే సమయంలో బయట హవనం కూడా ఆరంభమైంది. ఈ పారాయణ జరిగేటప్పుడు ప్రతి శ్లోకానికి మంత్రాన్ని చివర జోడించి దాంతో మనం స్వాహకారం చేస్తూ హవన కార్యక్రమం కూడా సైమల్టేనియస్గా జరుగుతుందన్నమాట. సో ఇవి రెండు కూడా మనం చేస్తున్నాం. ముందర సుందరకాండ పారాయణం చేసుకున్నాక ఆ తర్వాత
రామానుజనోత్సవం దాది భగవద్గీతలో ఒక రెండు మూడు అధ్యాయాలు ఇది కూడా కలిపి మనం చేద్దాము అని. ఇక్కడ మహాశాంతి కావాలి అని మనం అనుకుంటున్నాం కదా, అంచేత చేయగలిగినవన్నీ మొత్తం దాంట్లో కూర్చి దీన్ని మనం చేద్దాము అనేది సంకల్పం. ప్రారంభం చేద్దాం. మీ అందరికీ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నా. ఉత్సాహంగా మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొందాము, ఏదో పాల్గొంటున్నాము, అదే పాల్గొంటాము, ఇలాగా ఒక సంకల్పాన్ని మనం తీసుకుని శ్రద్ధతోటి ఏం చేద్దాం. మీ అందరికీ మరొకసారి స్వాగతాన్ని అందిస్తూ, ఇందులో కొంతమంది ఈ పారాయణ కార్యక్రమంలో యాజమాన్యాన్ని వహిస్తూ యజమానులుగా ఉంటూ ఒకరోజు పారాయణ చేసుకుందాం అనుకునేవారు కొందరు, లేదు వారం రోజులు పారాయణ చేసుకుందాం అనుకునే వాళ్ళు కొందరు, లేదు ఈ 40 రోజులు కూడా ఈ పారాయణలో పాల్గొందాం అనుకునేటువంటి వారు కొందరు, నేరుగా ఇందులో వింటూ ఇప్పుడు చేయగలిగిన సంతోషం, లేదా వారు ఇతర కార్యక్రమాల్లో ఉంటూ ఈ కార్యక్రమం జరగాలి అని అంటే ఆ రకంగానైనా మనం చేసుకోవడం దోషమేం కాదు. ఏదైనా ఎంతెంత అవకాశం ఉంటే అంతంత వినియోగించుకోవడం, అది మనం ఈ సందర్భంగా చేద్దాము అని అనుకున్నది. ఇప్పుడు సుందరకాండ పారాయణని మనం ఆరంభం చేసుకోబోతున్నాం. అయితే పారాయణ జరగడానికి పూర్వం మనకి కొన్ని శ్లోకాలు ఉంటాయి, అనుసంధానం చేసుకో తగినవి. ప్రతిరోజు మనం ప్రారంభంలో ఆ శ్లోకాలను అనుసంధానం చేసుకుని అప్పుడు మన మన పారాయణ చేసేటటువంటి అంశాలని చక్కగా హాయిగా పారాయణ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో సుందరకాండ పారాయణలోకి ప్రవేశించే ముందర మొట్టమొదట సంక్షేప రామాయణం జరుగుతాం, మనం పారాయణ చేస్తాం. రామాయణం అంతటికీ సారం కనుక దాని తర్వాత రాముడు పుట్టినటువంటి సర్గని మనం పారాయణ చేస్తాం, బాలకాండలో 18వది. దాని తర్వాత సీతా కళ్యాణం జరిగినటువంటి ఘట్టాన్ని పారాయణ చేద్దాం, అప్పుడు సుందరకాండని ప్రారంభం చేద్దాం. సో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? మరా మన దగ్గర ఉండేటువంటి సుందరకాండ పుస్తకాల్లో చివర ఈ శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పినటువంటి శ్లోకాలు పారాయణ చేయడానికి కూర్చున్న వాళ్ళందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా? అందరికీ మీ దగ్గర ఫోన్లు ఉన్నాయా? మీ దగ్గర ఫోన్లు ఉన్నట్టయితే ఫోన్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇది మనకి మన యాప్స్లో ఆచార్య యాప్లో కూడా ఉంటుంది. తెలుగులో చదవాలనుకున్న వాళ్ళు తెలుగు లిపిలో ఉంటుంది, లేదు ఇంగ్లీష్ లిపిలో చదవాలనుకున్న వాడికి ఇంగ్లీష్ లిపిలో ఉంటే తెలుగు రాదనుకుంటే, లేదు హిందీ లిపిలో చదవాలనుకున్న వాళ్ళకి హిందీ లిపిలో కూడా అందుబాటులో ఉంటుంది. అంచేత అయ్యో మాకు తెలుగు లిపి రాదండి, ఇంకో లిపిలో ఉంటే మేము తప్పకుండా మేము కూడా చేసుకోగలిగే వాళ్ళం అనుకోండి అని ఎవరు ఏం బాధపడక్కర్లేదు. ఎవరు ఏ లిపిలో చదవగలిగితే చూసుకోగలిగితే ఆ లిపిలో గ్రంథం మనకి లభిస్తుంది.
కనుక మనం పారాయణని మనం ఆరంభం చేద్దాం. ముందుగా పారాయణకి పూర్వం చదివేటటువంటి ప్రార్థనా శ్లోకాలతోటి ప్రారంభించి ఆ తర్వాత సంక్షేప రామాయణాన్ని పారాయణ చేస్తాం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలే సదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వ్యదేవనియమేన మదద్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుబరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసా దేశఫలప్రదాయ శ్రీచకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే. వ్యాసం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం. యప్పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం కృతరాక్షసం రామాయణమహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయాః అదాయతే నైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. తిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావై యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచన మారుతిం నమతరాక్షసాంతకం. వేద విద్యే పరే
जाते दशरथात्मजे प्राचेतसा दासीत् साक्षात् रामायणात्मना चरितं रघुनाथस्याशतोटि प्रविस्तरं एकैकमक्षरं प्रोक्तं महापातक पदमेव वा सयाति ब्रह्मस्थानं ब्रह्मणा पूज्यते सदा वाल्मीकि गिरिसंभूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी समाकीर्णं सर्गकल्लोल संकुलं कांडग्राह महामीनं वंदे अंजलि संपुटैरहरह सम्यक् पिबत्यादरात् वाल्मीकेर् रविंद्रयुगर जन्म व्याधि जरा विपत्ति मरणैरत्ति सुपद्रवम् संसारं सविहाय गच्छति उपमान कृष्णोपदं शाश्वतं तदुपगत समास संधियोगम् సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040-271-4689 and 040-271-4869. Raghuvar charitam muni pranitam dasasirasaschavadham nishamayadvam Sita patim raghukulam veratna deepam रामं निशाचर विनाशकरं नमामि हैमे महामंडपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं परं परं व्याख्यान्तं भरदादिभिः परिवृतं रामं भजे श्यामलम् पहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं धर्मात्मा सत्यसंधश्च रामो दाशरथिर् यदि ओरुषे च प्रतिद्वन्द्वः सरेणि रावणिं श्रीरघुनन्दन परब्रह्मणे नमः ఇంతవరకు మనం పూర్వపు ప్రార్థనా శ్లోకాల్ని అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు సంక్షేప రామాయణాన్ని మనం పారాయణ చేద్దాం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ ముని పుంగవం
తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో న సూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ అవహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునివర్హణః విపులాం సో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః సాంగః పీనవక్షా లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ప్రజాపతిసమశ్రీమాన్ ధాతా రిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేదవేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిశ్చితః సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియ సాధుః అదీనాత్మా విచక్షణః సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైకప్రియదర్శనః స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా వరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకేయీ పూర్వం దత్తవరాదేవీ భరతస్యాభిషేచనం ససత్యవచనాద్రాజ ధర్మపాసేన సంయతః
వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం సజగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియకారణాత్ తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోను జగామః స్నేహాద్ వినయ సంపన్నః నందవర్ధనః రందయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమావధూః సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా పిత్రా దశరథేన చ శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా చిత్రకూటమనుప్రాప్య పుత్రశోకాతురస్తదా రాజా దశరథస్వర్గం జగామవిలపన్ సుతం మృదేదు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః సజగామవనం వీరో రామపాదప్రసాదకః గత్వా సుమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞా ఇతి రామం వచో బ్రవీత్ రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చేచ్ఛత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస సకామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ నందిగ్రామే అకరోద్ రాజ్యం రామాగమనకాంక్షయా సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా అగస్త్యోజనాజీవ జగ్రాహీంద్రం సరాసనం ఖడ్గం జపరమప్రీతః తూణీ చాక్షయసాయకౌ వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ఆగమన్ సర్వే వధాయ సురరక్షసాం సతేషాం ప్రతి శుశ్రావా రాక్షసానాం తథా వనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణి శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్
కరం త్రిశిర సంచైవ జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణ క్రోధమూర్ఛితః సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం వాద్యమానస్సు బహుశో మారీచేన స రావణః న విరోధో బలవతా క్షమో రావణ తేన తే అనాదృత్యతు తద్వాహక్యం రావణ కాలచోదితః జిగామ సహ మారీచః తస్యాశ్రమపదం తదా తేన మాయా వినా దూరం అపవాహ్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గురుధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియః ततस्तेनैव शोकेन गृध्रं दग्ध्वा जटायुषं मार्गमाणो वने सीतां राक्षसं सन्ददशः స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ సోభ్యగచ్చన్ మహాతేజః. శబరీం శత్రుసూదనః శబర్యా పూజితః సమ్యక్ రామో దశరథాత్మజః. పంపాతీరే హనుమతా సంగతో వానరేణః. హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః. సుగ్రీవాయ చ సత్సర్వం శంసిద్ రామో మహాబలః. ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషణం. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః. చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన వైరానుకధనం ప్రతి రామాయ వేదితం సర్వం ప్రణయా దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. సుగ్రీవస్యంకితశ్చాసీత్ నిత్యం వీర్యేణ రాఘవే. రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్తి మహాబలః.
పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం వేదజ పునఃస్థానాన్ సప్తైకేన మహేషుణ గిరిం రసాదనం చైవ జనయన్ ప్రత్యయం తదా తత ప్రీతమనాస్తేన విశ్వస్త సమహాగభిః కిష్కింధాం రామ సహితో జగామచ గుహాం తదా తతో గజ్జర్ధరివరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహతా నిజగామ హరీశ్వరః అనుమాన్యతదాతారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం శరీరేణ సుగ్రీవ వచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవ ప్రత్యపాదయత్ స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశ ప్రస్థాపయామాస ఇదృక్షుర్జనకాత్మజాం తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలీ శతయోజన విస్తీర్ణం పుప్లువేలవణార్ణవం తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీ గ్రహణం సముపాగమతే అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్ఛయా తతో దగ్ధ్వా పురీం లంకాం రుతే సీతాంచ మైథిలీం రమాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం నివేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః తతః సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదతే సంప్రక్షయామాస శరీరాదిత్య సన్నిభైః దర్శయామాస చాత్మానం సముద్రస్య పితాం పతిః సముద్రవచనాత్ చైవ మనః సేతుమకారయత్ పురీం లంకాం హత్వా రావణమాహవే రామసీతామనుప్రాప్య పరాం క్రీడాముపాగమత్ తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీతా వివేశజ్వలనం సతి తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం ఓ రామ సంప్రహృష్టః పూజిత సర్వదేవతైః త్రైలోక్యం సచరాచరం సదే ఋషిగణ తుష్టం రాఘవస్య మహాత్మనః రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వర ప్రమోదః దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః విశ్వక్సేన సుహృద్వృతః భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః హనుమంతం వ్యసర్జయత్ ముఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ సః పుష్పకం తత్ సమారుహ్య నందిగ్రామం వ్యయోగతః నందిగ్రామే జటాన్ హిత్వా రాధ్భిః సహితో సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ దృష్టం హితో లోకః దృష్టః దృష్టసుధా
चाग्निजं भयं किञ्चित् नाप्सु मज्जन्ति जन्तवः नवातजं भयं किञ्चित् नापि ज्वरपतं तथा न चापि क्षुद्भयं तत्र नतस्करभयं तथा नगराणि च राष्ट्राणि धनधान्ययुतानि च नित्यं प्रमुताः सर्वे यथा मृतयुगे तथा अश्वमेधसदेष्वा तथा बहुसुवर्णकैः भवां कोट्ययुतं दत्त्वा असंक्षेयं धनं दत्त्वा ब्राह्मणेभ्यो महायशाः राजवंशान् शतगुणान् स्थापयिष्यति राघवः चातुर्वर्ण्यं च लोकेऽस्मिन् स्वे स्वे धर्मे नियोक्ष्यति दशवर्षसहस्राणि दशवर्षशतानि च रामो राज्यमुपासित्वा ब्रह्मलोकं प्रयाष्यति इदं पवित्रं पापघ्नं पुण्यं वेदैश्च सम्मितं यः पठेद्रामचरितं सर्वपापैः प्रमुच्यते एतदाख्यानमायुष्यं पठन् रामायणं नरः सपुत्रपौत्रसगणः प्रेत्यः स्वर्गे महीयते पठन् द्विजो वा वृषभत्वमीयात् स्यात् क्षत्रियो भूमिपतित्वमीयात् जनपण्यफलत्वमीयात् जनस्य शूद्रोऽपि महत्त्वमीयात् पठन् द्विजो वा वृषभत्वमीयात् स्यात् क्षत्रियो भूमिपतित्वमीयात् वणिग्जनपण्यफलत्वमीयात् जनस्य शूद्रोऽपि महत्त्वमीयात् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये बालकाण्डे रामायणकथासङ्क्षेपो नाम प्रथमः सर्गः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो अहं धर्मात्मा सत्यसन्धस्य रामो दासरधिर्यदि पौरुषेषा प्रतिद्वन्द्वः परब्रह्मणे नमः సంక్షేప రామాయణం ఇప్పుడు మొదటి కాండలో బాలకాండలో 18వ సర్గం రాముడి యొక్క అవతారం జరిగినటువంటి ఘట్టం అన్నమాట నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్ హయమేధే మహాత్మనః प्रतिगृह्य सुराभागान् प्रतिजग्मुः यथागतं निर्वृत्ते तु क्रतौ तस्मिन् हयमेधे महात्मनः प्रतिगृह्य सुराभागान् प्रतिजग्मुर्यथागतं समाप्तदीक्षानियमः पत्नीगणसमन्वितः प्रविवेश पुरीं राजा सभृत्यबलवाहनः यथार्हं पूजितास्तेन राज्ञा वै पृथिवीश्वराः मुदिताः प्रययुर्देशान् प्रणम्य मुनिपुङ्गवं श्रीमतां गच्छतां तेषां स्वपुराणि पुरात्ततः बलानि राज्ञां शुभ्राणि प्रहृष्टानि च काशिरे गतेषु पृथिवीशेषु राजा दशरथस्तदा प्रविवेश पुरीं श्रीमान् पुरस्कृत्य द्विजोत्तमान् शान्तया प्रेयौ सार्धं ऋष्यशृङ्गः सुपूजितः अन्वीयमानौ राज्ञाथ एवं विसृज्यतान् सर्वान् राजा ततो यज्ञे समाप्ते तु ऋतूनां षट्समत्ययुः ततश्च द्वादशे मासे च
चैत्रे नावमिकेतिधौ नक्षत्रे अदितिदैवत्ये स्वोच्छसंस्थेषु पञ्चसु ग्रहेषु कर्कटे लग्ने वाक्पता विन्दुना सह प्रोद्यमाने जगन्नाथं सर्वलोकनमस्कृतं कौसल्याजनयद्रामं सर्वलक्षणसंयुतं विष्णोरर्धं महाभागं पुत्रमैक्ष्वाकुवर्धनं कौसल्या शुशुभे तेन पुत्रेण तेजसा पराक्रम साक्षात् विष्णोश्चतुर्धांस सर्वैः समुदितो गुणैः अथ लक्ष्मणशत्रुघ्नौ सुमित्रा जनयत्सुतौ वीरौ सर्वास्त्रकुशलौ विष्णोरर्धसमन्वितौ पुष्ये जातस्तु भरतो मीनलग्ने प्रसन्नधीः सार्पे जातौ तु सौमित्री कुलीरेऽभ्युदितेरवौ राज्ञः पुत्रा महात्मानः चत्वारो जज्ञिरे पृथक् गुणवन्तोऽनुरूपाश्च रुच्या प्रोष्ठपदोपमाः जगुः कलञ्च गन्धर्वाः ननुर्तुश्चाप्सरोगणाः देवदुन्दुभयो नेदुः पुष्पवृष्टिश्च खाच्युता उत्सवश्च महानासीत् अयोध्यायां जनाकुलः रथ्याश्च जनसंबाधाः नटनर्तकसङ्कुलाः गायनैश्च विराविण्यो वादनैश्च तथा परैः प्रदेयांश्च ददौ राजा सूतमागधवन्दिनां ब्राह्मणेभ्यो ददौ वित्तं गोधनानि सहस्रशः अतीत्यैकादशाहं तु नाम कर्म तथा करोत् ज्येष्ठं रामं महात्मानं भरतं कैकेयीसुतं सौमित्रीं लक्ष्मणमिति शत्रुघ्नमपरं तथा वसिष्ठः परमप्रीतो नामानि कृतवांस्तदा ब्राह्मणान् भोजयामास पौरान् जानपदानपि अददात् ब्राह्मणानां च रत्नौघममितं बहु तेषां जन्मक्रियादीनि सर्वकर्माणि तेषां केतुरिव ज्येष्ठो रामो रतिकरः पितुः बभूव भूयो भूतानां स्वयंभूरिव सम्मतः सर्वे वेदविदस्सूराः सर्वे लोकहिते रताः सर्वे ज्ञानोपसंपन्नाः सर्वे समुदिता गुणैः तेषामपि महातेजाः रामः सत्यपराक्रमः इष्टः सर्वस्य लोकस्य शशाङ्क इव निर्मलः गजस्कन्धे अश्वपृष्ठे च रथचर्यासु सम्मतः धनुर्वेदे च निरतः పితృశుశ్రూషణే రతః అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225